లో ఏమో సంబంధించినటువంటిది అటాచ్ అయినాయి ఆల్రెడీ. కాబట్టి అంటే డబ్బులు అయితే అయినాయి, ఇంకా మిగతాది అటాచ్ కావాలి. ఇప్పుడు 240 కోట్లు మిస్యూజ్ జరిగితే, 90 కోట్లు దొరికితే మిగతా డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ స్కిల్ కుంభకోణం చంద్రబాబు గారు అవినీతికి పాల్పడ్డారు అని ఒప్పుకోవాలా ఇప్పటికైనా, లేదంటే ఆయనకి తెలియకుండా జరిగిపోయింది అనుకోవాలా? ఇప్పుడు ఇందులో ఆయన సేవ అవ్వాలంటే ఒకటి, శ్రీనివాసు మనోజ్ పార్థసాని చంద్రబాబు గారికి తెలియదండి, మేము కింద ఉండి నడిపించాం, ఆయనకి తెలియదు పాపం, ఆయన మంచి ఉద్దేశంతోనే చేశారు, సిమెంట్స్ అని నేనే వచ్చాను, నేనే పెట్టించాను, దాంతో ఆయన చేసేసారు, ఆయనకి ఏ పాపం తెలియదు, కింద అంతా మేమే చేసాం వ్యవహారం అంతా అని ఒప్పుకోవాలి. అప్పుడు కేసులో ఆయనకి లేకుండా ఉంటుంది చంద్రబాబు గారికి, లేకపోతే ఈ కేసు వదిలేది కాదు. ఈయనకి ఏ ఆధారాలు లేవని కొట్టే దగ్గ కేసు కాదు ఇది. సిద్ధార్థ లూత్రా లాంటి లాయర్ని పిలిపించారు, రోజుకి 1 రూపాయలు అంతా తీసుకుంటారంట. ఇంతకుముందు ఆ తెలుగు కేసు కానీ లేదంటే ఓటుకు నోటు వ్యవహారాలు కానీ అక్కడ సక్సెస్ అయిన ఆయన ఇక్కడ ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? అంటే తెలుగు కుంభకోణంలో ఏంటంటే దాంట్లో ఒక పెద్ద లూప్ హోల్ ఉంది. స్టాంప్ పేపర్లు సృష్టించింది అతనే అనడానికి ఆధారం లేదు, కాబట్టి ఆ కోణంలో నడిచింది. ఇక్కడేమో ఆధారం ఉంది. నిన్న మీరు చూస్తే ఆయన ఆర్గ్యుమెంట్లోనే పెద్ద పసలేకుండా పోయింది ఏంటంటే ఫస్టే అర్థమైపోయింది, అంత మైకుడేం కాదు లోద్ర అంటే పెద్ద నేను చెప్పినట్టు కోటీశ్వరుడు ప్లస్ ఇది. ఎందుకని అతను కేసు చూడగానే